జై తెలంగాణ, జై విప్రపట్నం. ఈరోజు రైతు సదస్సుకు సభాధ్యక్షుడిగా ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే కాబోయే ఎమ్మెల్యే ఇప్పటికే 2 సార్లు ఎమ్మెల్యేగా ఉండి 3వ సారి హ్యాట్రిక్ సాధించబోయే మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారికి, జగబెరిగిన బ్రాహ్మణికి జందమేళ అని మన హరీష్ రావు గారి నుంచి చెప్పడం అనేది మనం చెప్తే, ఏ చెట్టును ఏ పుట్టను ఏ చెరువును ఏ రిజర్వాన్ని అడిగినా కూడా తెలంగాణలో కాకుండా భారతదేశంలో మొత్తం చెప్పేటువంటి, తన పేరులోనే తన్నీరు అంటే తమిళంలో నీరు అని పేరులో పెట్టుకున్నటువంటి మనకు తెలంగాణ రాష్ట్రానికి ఒక వరం తన్నీరు హరీష్ రావు గారికి, భారీ మరియు మార్కెటింగ్ శాఖ మార్చలు. అలాగే వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, తెలంగాణ రాష్ట్ర రైతుల కష్టాలు తినడానికి గత 40 సంవత్సరాలుగా తమ ఉద్యోగాన్ని కూడా ఒక ఉద్యమ స్ఫూర్తితో తెలంగాణ రాష్ట్ర అవసరాల కొరకు, రైతుల అవసరాల కొరకు అహర్నిశలు తమ చేతులతో డబ్బులతో పెట్రోల్ పోసుకుంటూ ప్రతి ఒక్క వాగుకు ప్రతి ఒక్క రిజర్వాయర్కు చెరువుకు తిరుగుతూ మనకు అవగాహన కల్పించినటువంటి రిటైర్డ్ ఇంజనీరింగ్ ఫోరంలో అధ్యక్షులు మన శ్యాంప్రసాద్ రెడ్డి గారు, మా సోదరుడు ఇప్పుడే మాట్లాడిన వెంకటేశం గారు, మరి రమణ నాయక్ గారు, ఇంద్రసేనారెడ్డి గారికి, వేదిక మీద ఉన్నటువంటి నాయకులందరికీ ఈరోజు భారీ ఎత్తున విచ్చేసినటువంటి రైతు సమన్వయ సమితి మా వంగేటి లక్ష్మారెడ్డి గారికి, జిల్లాధ్యక్షులు, రైతు సమన్వయ సమితి కోఆర్డినేటర్స్కు, మెంబర్స్కు, మండల అధ్యక్షులకు, జడ్పీటీసీలకు, ఎంపీపీలకు, మాజీ సర్పంచులకు, మరి మున్సిపల్ చైర్పర్సన్ అందరికీ మనస్ఫూర్తిగా పాత్రికేయ మిత్రులు నమస్కారం తెలియజేస్తున్నాం. అయితే ఇది ఎన్నికల సభన లేకుంటే ప్రాజెక్టుల అవగాహన సమావేశ అని కొద్దిగా కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఇది చాలా సీరియస్ సబ్జెక్ట్, ఎందుకంటే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు రైతు సమన్వయ సమితి అని ఒక పెద్ద బృహత్తరమైనటువంటి ఒక సమితిని నిర్మాణం చేసేసి ఒక బృహత్తరమైనటువంటి బాధ్యతను మీ యొక్క భుజ సమూహాల మీద పెట్టడం జరిగింది. నిజంగా నేను చెప్తున్నాను, రైతు సమన్వయ సమితిలో ఉన్నటువంటి సభ్యులందరూ ఒక కంకణం కట్టుకొని పనిచేస్తే వచ్చే 20-25 రోజుల్లో 100 సీట్లు ఖచ్చితంగా గ్యారంటీగా గెలవాలి. ఎందుకు నేను చెప్తున్నా అంటే ఇది బాధ తపన మనకు, కానీ ముఖ్యమంత్రి గారు కానీ మన హరీష్ రావు గారు కానీ ఇది రాజకీయం కాదు, తెలంగాణ గోస తీరవటానికి ఇది వారి యొక్క జీవిత లక్ష్యం. ఇది మీకు అవగాహన ఉండాలి. నిజంగా ఇబ్రహీంపట్నంలో ఉన్నటువంటి ప్రతి రైతు గడప గుండె మీరు తట్టి మన టీఆర్ఎస్ పార్టీకి కారు గుర్తుకే ఎందుకు ఓటేయాలి? కేసీఆర్ వస్తే నీళ్ళు వస్తాయి, కాంగ్రెస్ వస్తే కన్నీళ్ళు వస్తాయి, ఎందుకు వస్తాయి అనే అంశాన్ని మనం చెప్పగలిగితే మాత్రం 3 రంగుల బెడ్ జెండా పట్టుకునే నాయకుడు కూడా పోలింగ్ బూత్ దగ్గర వచ్చిన తర్వాత నా భవిష్యత్తు కావాలంటే కేసీఆర్ రావాలి, కారు గుర్తుకే ఓటేయాలని వస్తాడని సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను, మీకు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు 66 సంవత్సరాలు అంటే 1948 to 2014 వరకు 66 సంవత్సరాలు కాంగ్రెస్ టీడీపీ కలిసి పాలించినవి, టీఆర్ఎస్ ఎప్పుడు పాలించలేదు. నిజంగా మిమ్మల్ని అడగాల్సిన మన రైతులను చెప్పాల్సిన అవసరం ఉంది. 66 సంవత్సరాల్లో మన ఇబ్రహీంపట్నం మంచాలకు కానీ, ఆచారం కానీ, ఇబ్రహీంపట్నం మండలకు కానీ లేదా హయాత్ నగర్ కానీ ఒక్క ఎకరానికి కూడా కాల్వల ద్వారా సాగునీరు ఇచ్చేటువంటి ఆలోచన వాళ్ళు ఎప్పుడైనా చేసిందో? ఈరోజు మన మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు నాయక ప్రోద్బలంతోనే గౌరవ మంత్రి హరీష్ రావు గారు, మీరు రాసుకోండి, 6 టీఎంసీలు, 60 చెరువులు, 60 కిలోమీటర్ల రాచకొండ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా మన ప్రాంతం సస్యశ్యామలం కాబోతుందని, ఆ సస్యశ్యామలం కావాలంటే కారు గుర్తుకు వెయ్యాలి. 6 టీఎంసీలు, 60 చెరువులు, 60 కిలోమీటర్ల కాలువ, ఇది చెప్తే చాలు సింపుల్గా.
ఇప్పుడు బెత్తం పెట్టుకుని 60 59 అని అడగొద్దు, ఎందుకంటే గుర్తు పెట్టుకోవడానికి మనం చెప్తున్నాం. ఈరోజు మనం అందరం ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. ఈరోజు మీకు అందరికీ తెలుసు, దురదృష్టవశాత్తు మనకు రెండు ప్రధానంగా కృష్ణానది మీద ప్రాజెక్టులు ఉన్నాయి. ఒకటి శ్రీశైలం, రెండోది నాగార్జునసాగర్. శ్రీశైలం ఎగువన ఉన్నటువంటి ప్రాజెక్టు, దాని కంట్రోల్ ఆంధ్రప్రదేశ్ చేతిలో ఉంది. నాగార్జునసాగర్ కింద ఉన్న ప్రాజెక్టు, దాని కంట్రోల్ మన చేతిలో ఉంది. నాగార్జునసాగర్లో నీళ్లు వదలాలన్నా, శ్రీశైలంలో నీళ్లు వదలాలన్నా, నల్లా తిప్పాలన్నా, పోతిరెడ్డికి పాటికి నీళ్లు వదలాలన్నా, రేపు మనం కట్టబోయేటువంటి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ద్వారా, డిండి ఎత్తిపోతల ద్వారా, అక్కడి నుంచి ఎత్తిపోసేసి డిండి ఎత్తిపోతల ద్వారా శివన్నగూడెం వచ్చే, శివన్నగూడెం నుంచి రాచకొండ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా ఇక్కడికి నీళ్లు రావాలంటే ఆ శ్రీశైలం ప్రాజెక్టు చంద్రబాబు చేతిలో ఉన్నది. ఈరోజు ఎప్పుడన్నా మన చంద్రబాబు నాయుడు గారు మనకు నీళ్లు ఇచ్చే అవకాశం ఉంటుందా? కేసీఆర్ గారు, హరీష్ రావు ఉంటేనే అది సాధ్యపడుతుంది, కానీ ఇదే కాంగ్రెస్ ఉంటుంది సాధ్యపడదు. ఈరోజు మన ఆకాంక్ష ఏంది? కోటి ఎకరాలకు. నేను ఎప్పుడు అనుకుంటాను కేసీఆర్ గారు, హరీష్ రావు గారు రాజకీయాలకు పక్కకు పెడితే వారు మన నీటి ప్రాజెక్టులకు, కేసీఆర్ గారు ఆత్మ అయితే హరీష్ రావు గారు శరీరం లాంటి వాడు. ఈరోజు 1 కోటి ఎకరాలకు నీళ్లు ఇవ్వాలని మనం కలలు కంటున్నాం. ప్రాజెక్టులు కలలను సాకారం చేయడానికి కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్, మనం దేవాదల మీద ఆనకట్ట, సీతారామ ప్రాజెక్టు, భక్తరాధమ దాస్ ప్రాజెక్టు, డిండి ఎత్తిపోతల పథకం, పాలమూరు రంగడ ఎత్తిపోతలు కట్టుకుంటున్నాం. ఎంత కుళ్ళు అంటే మన ఆంధ్ర నాయకుల చంద్రబాబు కంటే. ఈరోజు మన తెలంగాణ రాష్ట్రానికి మనకు గోదావరి కృష్ణానదిలో 1330 అంటే 1330 టీఎంసీ కేటాయింపు మనకున్నది. మీ అందరికీ తెలుసు, మీకు తెలవాలే, ఒక టీఎంసీ కాంగ్రెస్ నాయకులకు తెలియదు. వాళ్ళకి టీఎంసీ క్యూసెక్స్ అంటే కమిషన్ అనుకుంటారు, వాళ్ళకి నీళ్ళని తెలియదు. క్యూసెక్స్ అంటే ఇందులో పర్సంటేజ్ అనుకుంటారు, టీఎంసీ అంటే అందులో కన్వెన్షన్ పార్టీ అనుకుంటారు. కానీ టీఎంసీలు అంటే ఇంత నీరు ఇన్ని ఎకరాలు పాడతారని తెలియదు, కేవలం టీఆర్ఎస్ వాళ్ళకే తెలుసు. ఒక టీఎంసీకి 10,000 ఎకరాలు నీళ్లు పారుతాయి. మనకు 1330 టీఎంసీలు అంటే 1,30,30,000 ఎకరాలకు మనం హక్కుదారులు ఉన్నాం. మనం 1 కోటికే అనుకుంటున్నాం. కానీ అక్కస్తో ఈరోజు చంద్రబాబు గారు, సరే హరీష్ రావు గారు దాని విషయం మొత్తం చెప్తాడు, దాంట్లో సబ్జెక్టులో పోను. ఈరోజు ఇబ్రహీంపట్నం ఒక శాశ్వత కళ, సాగునీరు కృష్ణా నీళ్లతో మన రైతుల కాళ్ళు కడగాలంటే కారు గుర్తుకు వెయ్యాలి. ఇక్కడ మంచిరెడ్డి గెలవాలి, అక్కడ మన ముఖ్యమంత్రి గెలిస్తేనే మళ్ళా మన హరీష్ రావు గారు ప్రాజెక్టులు చేపడుతున్నాయి, అది సాకారం అవుతుంది. మొదలుపెట్టాం, 2 సంవత్సరాలే మొదలుపెట్టాం. ఇకపోతే మీరందరు నా విజ్ఞప్తి ఏంటంటే, రైతు సమాజం ప్రతి గ్రామంలో 15 మంది ఉంటాం, కరెక్టే కదా? మండలంలో 24 మంది ఉంటాం. ఈరోజు ఈ 25 రోజులు దయచేసి మనకు రైతులకు మీరు ఒకటే అడగాలి. ఇదివరకు ఒకటి కరెంటు సమస్య, ఇదే కరెంటు సాక్షి. 2014 4 సంవత్సరాలు వెనకపోతే కాలిపోయే ట్రాన్స్ఫార్మర్లు, కటింగ్లు అయ్యేటువంటి కరెంటు ఆత్మహత్యలు చేసుకున్నటువంటి రైతుల నుంచి ఈరోజు కరెంటు పోతే వార్త, అప్పుడు కరెంటు వస్తే వార్త. ఆ సంగతి ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్లో తీసుకుపోయి గుర్తు చేయాలి. మళ్ళా కాంగ్రెస్కి ఓటేస్తే, కూటమికి ఓటేస్తే కరెంటు ఖచ్చితంగా కట్ అవుతుందని చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఇదివరకు విత్తనాల కొరకు, ఎరువుల కొరకు ఇదే ఇబ్రహీంపట్నం మార్కెట్లో కానీ, ఈరోజు చెప్పులు పెద్ద క్యూ ఉండే, ఎప్పుడు వస్తాయో తెలియదు, ఎప్పుడు ఇస్తారో తెలియదు. దాని కొరకు 2-3 రోజులు దాని పడిగాపులు కాసేది, లేకుంటే రైతులు ఆందోళన చేస్తే లాఠీ ఛార్జీలు తినేది. ఇదే మన రైతులందరికీ ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్లో తీసుకుపోయి ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. పాత ఫోటోలు పెట్టేసి ఈరోజు మన రైతులకు ఎక్కడన్నా ఫెర్టిలైజర్ కానీ లేదా విత్తనాలు కానీ ఎక్కడన్నా క్యూ ఉందా, కదప వెతుకుదామన్నా కూడా ఎక్కడ కనిపించట్లేదు. ఈ విషయం మా అంజిరెడ్డి గారు, మా యొక్క లక్ష్మణ, ప్రతి ఒక్క వాళ్ళు చేయాల్సిన బాధ్యత ఉన్నది. ఖచ్చితంగా అత్యధిక మెజార్టీ మేరకు గెలుస్తాం. రైతులు ఒక్కసారి వాళ్ళ మైండ్లో ఒక్కసారి ఫిక్స్ అయితే ఏ పార్టీ చెప్పినా వినరు. ఇకపోతే ఈరోజు ప్యాడీ ఉన్నది, పత్తి ఉన్నది,
ఈ రోజు ఒకసారి సీసీఐ కేంద్రాలు కొంటలేదని, ఈ రోజు సీసీఐ కేంద్రాలు ఎవడు పోవట్లే. మన మార్కెటింగ్ శాఖ మంత్రులు ఉన్నారు ఇదివరకు, ఇప్పుడు ఇదివరకు మొత్తం 66 సంవత్సరాలు కట్టినటువంటి దానికంటే ఈరోజు 300 గోదాములు కట్టినటువంటి ఘనత మన మంత్రి హరీష్ రావు గారు, మన మంత్రి హరీష్ రావు గారు. ఈరోజు మన ఇబ్రహీంపట్నంకు ప్రత్యేకంగా అనుబంధం ఉంది, కోహెడలో ఫ్రూట్ మార్కెట్ రావాలి, ఇప్పటికే స్థల అలాట్మెంట్ అయిపోయింది. ఈరోజు వారు ఎందుకు ఆపారంటే, వారు ఫ్రాన్సు, మనం ప్రపంచంలో అత్యంత అధునాతమైనటువంటి ఫ్రూట్ మార్కెట్ ఎక్కడుందని వేరే మంత్రి గారు విశ్లేషణ చేస్తే ఫ్రాన్స్లో ఉందని కనుక్కోవటం జరిగింది. అదే మోడల్లో భారతదేశంలో కనీ విని ఎరగని రీతిలో ఇక్కడ కొహైడాలో ఫ్రూట్ మార్కెట్ కట్టాలని 250 కోట్ల రూపాయలతో ప్రణాళిక ఆ డిపిఆర్ తయారు చేస్తున్నారు. ఎన్నికలు కాగానే మన గవర్నమెంట్ వస్తుంది, ఎనీ డౌట్? ఏం డౌట్ లేదు కదా, మరి నో డౌట్ కదా. అందుకని ఖచ్చితంగా వారి స్వశాస్త్రాలతో శంకుస్థాపన చేసి మన ఇబ్రహీంపట్నంలో అతి అధునాతమైనటువంటి ఫ్రూట్ మార్కెట్ నిర్మించుకుందాం. ఈరోజు నేను ఎక్కువసేపు ఇక మా ముగించే ముందు ఇంకా చాలా చెప్పాలని ఉంది, ఓ డాక్టర్కి అన్ని చెప్పను కానీ, ఈరోజు న్యూస్ పేపర్ చూశారు కదా, సాక్షి పేపరు, ఈనాడు పేపరు, లేదా మన నమస్తే తెలంగాణ, ఏముంది అందులో వార్త అంటే, అశోక్ గెహ్లట్ అనే ఒక సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, మాజీ రాజస్థాన్ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ అభ్యర్థుల లిస్టు తీసుకొని అమరావతికి వెళ్ళాడు. ఎవరికి? చంద్రబాబు టిక్కెట్ ఈయనకి, మన ఇబ్రహీంపట్నం ఎవరు, ఇద్దరు ముగ్గురు పోటీ పడుతున్నారు, ఎవరు రంగారెడ్డికి ఇవ్వాలా, లేదా మన క్యామ మల్లేష్కి ఇవ్వాలా, వాళ్ళ తమ్ముడికి ఇవ్వాలా, లేదా సడన్గా ఇంకోళ్ళకి ఇవ్వాలని ఆయన టిక్ పెడితే ఆయన వచ్చి ఇక్కడ పోటీ చేస్తాడు. ఆయన విధేయత ఎవరికి ఉంటుంది? అమర చంద్రబాబుకు విధించేటటువంటి కానీ రాజకొండ ప్రాజెక్టుకు విధేయత ఉంటుందా? ఇంత దౌర్భాగ్యమా? ఇంతకంటే హీనమైనటువంటి పరిస్థితి మన కాంగ్రెస్ నాయకులు లేరా? మనం ఏమన్నా తెలంగాణ బిడ్డలం, మనం కొట్లాడుకుందాం, ఎవరు ప్రజలు ఎవరు ఆమోదం వేస్తే ఆ పార్టీ అవుతుంది. ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు కానీ, లేదా పాలమూరు రంగారెడ్డి కానీ, దిండి ఎత్తిపోతకల ద్వారా వచ్చేటువంటి రాచకొండ లిఫ్ట్ ఇరిగేషన్ కానీ, మన ఎమ్మెల్యే చంద్రబాబు నామినేట్ చేయబడినటువంటి టికెట్ ఇచ్చినటువంటి ఇక్కడ ఎమ్మెల్యే మనం ఓట్లేస్తే ఆయన సారు ఈ పని చెయ్యాలని పోయి అమరావతి పోయి ఆయన పర్మిషన్ తీసుకొని మళ్ళీ వస్తాడు. కాళేశ్వరం ప్రాజెక్టులో పాలమూరు రంగారెడ్డి మోటార్లు ఆన్ చేయాలంటే ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ మంత్రి అమరావతి పోయి సారు ఇది ఓటరు పోతిరెడ్డి అయితే ఆయన ఓపెన్ చేసుకుంటాడు కానీ ఇది ఓపెన్ చేయమంటారా వద్దా అని ఆయన పర్మిషన్ తీసుకొని వస్తాడు. ఒక్కసారి మీరు గుర్తుపెట్టుకోవాలి, 1956లో బలవంతంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్ కలిపినప్పుడు మనం వద్దో మొర్రో అని బతుకున్నాం. 66 ఏళ్ళు నష్టపోయినాం. 66 ఏళ్ళు ఒక్క ప్రాజెక్టు మనకు నిర్మించినటువంటి పాపాలు రాలిపోలే. 1 కోటి ఎకరాలకు మనకు కాకుంటే మొత్తం 12 లక్షల ఎకరాలు కూడా ఇచ్చిన పాపాలు పోలే. ఈరోజు అదే పునరావృతం అవుతుంది. ఈరోజు దొడ్డిదారిన మళ్ళా ఆంధ్ర పెద్దదానికి, ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్టులను అడ్డుకోవటానికి వేస్తున్నటువంటి రాజకీయ పెట్టుబడే చంద్రబాబు ఇక్కడ పెట్టుబడి. చంద్రబాబు పెట్టే పెట్టుబడి ఇక్కడ ఎన్నికల పెట్టుబడి. ప్రాజెక్టులను నిర్వీర్యం చేయటానికి, హైదరాబాద్ నిర్వీర్యం చేయటానికి అమరావతి పొంగాలి, హైదరాబాద్ కుంగాలి, ఆదిభట్ల కుంగాలి, అమరావతి రేట్లు పెరగాలనే ఉద్దేశంతో చేసే పెట్టుబడి మన కాంగ్రెస్ నాయకులకు అర్థం కావట్లేదు, దురదృష్టం. జానారెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఇంత పెద్ద సీనియర్ నాయకులు చంద్రబాబు కాటేజ్ ముందర మామూలు కార్యకర్తల్లాగా నిలబడి టికెట్లు అడుక్కునే పరిస్థితి ఉంటే తెలంగాణకు అంతకంటే అవమానం ఇంకా ఏమన్నా ఉందా అని మీరు చెప్పాల్సిన అవసరం ఉంది. ముగించే ముందు నేను మన టీఆర్ఎస్ పార్టీ ఎంపీగా చెప్పట్లే, మళ్ళీ ఒకసారి మా యొక్క హరీష్ రావు గారిని, మా మంత్రి గారు మాలో కానీ, మా వెంకటేశం కానీ, మా ప్రాంప్రదాస్ రెడ్డి కానీ, మళ్ళీ ఒక ఉద్యమ పూనకం లాగా వస్తున్నది. ఎంపీలు, మంత్రులను, మినిస్టర్లను మర్చిపోతున్నాం. వాళ్ళు చేసేటువంటి తతంగం చూస్తుంటే ఉక్రోషం, కోపం, బ్లడ్ బాయిల్ అవుతుంది. ఇంత కష్టపడి ముఖ్యమంత్రి గారు, ఇంత కష్టపడి హరీష్ రావు గారు,
ఇంతక చెప్పిండు 24 గంటలు ముళ్ళు తిరుగుతుంది, కానీ గడియారం కూడా బ్యాటరీ అయిపోతాయి అయిపోతుంది, కానీ హరీష్ రావు ఆగడు. ఆ బ్యాటరీ ఎప్పుడు చాలే ఉంటుంది. నిద్రపోయేటప్పుడు కూడా మైండ్లో ప్రాజెక్ట్ల డిజైన్ నడుస్తుంటారు. అందుకొరకు దయచేసి రైతు ముగించే ముందు ఒకటే రిక్వెస్ట్ చేస్తా, మన టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ మన కారు గుర్తు కొరకు మీరు కష్టపడకండి, మన భవిష్యత్తు కొరకు కష్టపడండి. ఖచ్చితంగా కారు గుర్తుకు ఓటేసేసి గెలిపించి మన రైతుల కాళ్లను కృష్ణా నీళ్ళ కొన్ని కడగాల్సిన బాధ్యత మనకుంది. ఈ టైంలో ఖచ్చితంగా చేస్తాం. మీరందరూ శపథం చేసేసి 25 రోజులు 24 గంటలు పనిచేస్తారని నమ్ముతూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలంగాణ. థ్యాంక్ యూ.